గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ ప్రోమో మార్కెట్ లోకి వచ్చింది ఫుల్ సాంగ్ సెప్టెంబర్ ముప్పై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫస్ట్ సాంగ్ అంటే ఏదో సోసోగా సాగిపోయింది మరి ఈ సెకండ్ సాంగ్ అయినా దర్శకుడి శంకర్ స్టాండర్డ్స్ తో కనిపిస్తుందా గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సాంగ్ రామ్ మచ్చా మచ్చా ప్రోమోను మేకర్స్ వదిలారు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ పాట తెలుగు తమిళంలో రామ్ మచ్చా మచ్చా అంటూ సాగితే హిందీలో ధమ్ తు అంటూ అలరించింది రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సాంగ్ గా తెరకెక్కిన ఈ పాట లిరికల్ వీడియో సెప్టెంబర్ ముప్పైనా రిలీజ్ అవుతుంది రామ్ సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో రిలీజ్ అయిన కాసేపట్లోనే మెగా ఫ్యాన్స్ వైరల్ చేసి ట్రెండింగ్ లో పెట్టారు తమన్ అనంత్ శ్రీరామ్ సాహిత్యం చక్కగా కుదిరింది నకాష్ అజీజ్ ఆలపించిన ఈ పాట శంకర్ మునుపటి పాటల తరహాలో ఉంది ఈ పాటలో ఏకంగా వెయ్యికి పైగా జానపద కళాకారులతో కలిసి రామ్ చరణ్ డాన్స్ చేయడం విశేషం ఆంధ్రప్రదేశ్ లో సంస్కృతులను బేస్ చేసుకుని రామ్ మచ్చామచ్చా పాటను శంకర్ వినూత్నంగా తెరకెక్కించారు ఏపీలో గుసాడి కొమ్ముకోయ తప్పిట గుల్లు వంటి జానపద నృత్యాలతో పాటు వెస్ట్ బెంగాల్ కు చెందిన చౌ ఒరిస్సాకు చెందిన రానప్ప పైక ధ్రువ వంటి వాటితో పాటు కర్ణాటకకు చెందిన గొరవర నృత్య రీతులను కూడా ఈ పాటలో భాగం చేశారు ఈ పాటకు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు నలభై ఐదు సెకండ్లున్న ఈ ప్రోమో మాంచి సౌండింగ్ తో వచ్చింది ఫస్ట్ పాటలో లేని కిక్ ఈ పాటలో దొరికేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి దేవరా ల సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో తారక్ యాంగిల్లో సక్సెస్ అయింది అయితే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు వేసిన బాలీవుడ్ ఆడియన్స్ ఎందుకనో డిసప్పాయింట్ అయ్యారు సౌత్ మూమెంట్ హిందీ బెల్ట్లో దేవరకు ఎందుకు రాలేదంటారు ట్రిపుల్ ఆర్లో కొమరం భీమ్ గా తారక్ కనిపించి నచ్చాడు అనే దానికంటే తమ పటౌడి వంశాంకురం సైఫ్ ఖాన్ సౌత్ జర్నీ ఎలా ఉంటుందా అని నార్త్ ఆడియన్స్ ఎదురు చూశారు ఆ విషయంలో తమ హీరోని భైరాగా యూనిక్గా చూపించలేదనే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి దేవరా వసూళ్ల పరంగా రెండు రోజుల్లో రెండు వందల ముప్పై కోట్లకు పైగా వచ్చినట్లు మేకర్స్ చెబుతున్నారు ఫస్ట్ డే నూట డెబ్బై రెండు కోట్లు వచ్చినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఇంతటి కలెక్షన్స్ ఉధృతితో బాలీవుడ్ లో కూడా ఆ లెక్కకు మించి షేర్ ఉంటుంది అనుకుంటే అలాంటిదేం కనిపించడం లేదు సినిమాలో జాన్వి కపూర్ సైఫ్ అలీఖాన్ ఉన్నారనే విషయం కూడా అక్కడి ప్రేక్షకులకు తెలియదేమో అనిపిస్తుంది దేవరా హిందీ వర్షన్ కు ఎన్టీఆర్ పాపులారిటీకి తగ్గ వసూళ్లు రాలేదని చెప్పాలి నిజానికి అల్లు అర్జున్ పుష్ప చిత్రం మొదటి పార్ట్ కూడా ఓపెనింగ్స్ స్లోగా ఉన్నా ఆ తర్వాత వసూళ్లు పొందుకుంది బాలీవుడ్ లో పుష్ప అత్యధిక వసూళ్లను సాధించింది దేవర కూడా అలాంటి మ్యాజిక్ ఏమైనా క్రియేట్ చేస్తుందేమో చూడాలి శుక్రవారం దేవర హిందీ కోట్ల కలెక్షన్స్ రాబట్టగా శనివారం తొమ్మిది కోట్లు దేవరా తమిళ మలయాళ భాషల్లో కూడా కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని తెలిసిందే రెండు భాషల్లో కలిపి తొలి రోజు కోటి రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది జాన్వి కపూర్ కు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉందనే కంప్లైంట్స్ రావడంతో ఎడిటింగ్ లో కట్ చేసిన దావుది పాటను యాడ్ చేశారనే రూమర్స్ వస్తున్నాయి ఆ విధంగానైనా సినిమాకు కలెక్షన్స్ వస్తే దర్శకుడు హీరో నష్టాల నుంచి బయటపడొచ్చు బాలీవుడ్ గర్ల్స్ టాలీవుడ్ ఫిల్మ్ చేసేది జస్ట్ టాలీవుడ్ హీరోయిన్స్ గా కొనసాగడానికి బాలీవుడ్ బ్యూటీలకు వచ్చిన ఆ సమస్య ఏంటి కత్రీనా నుంచి అలియా భట్ వరకు ఎందుకు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతున్నట్లు బాలీవుడ్ గర్ల్స్ ఎవరు టాలీవుడ్ లో పాతుకుపోయే ప్రణాళికలతో రావడం లేదు కనీసం టాలీవుడ్ లో కనిపిస్తున్న వాక్యూమ్ ను ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆలోచించడం లేదు పాన్ ఇండియా ఫిలిమ్స్ చేసే టాలీవుడ్ మేకర్స్ ఆహ్వానించారని ఫ్యాన్సీ రెమ్యునరేషన్తో ఏదో వచ్చాం చేశామన్నట్టుగా బీటౌన్ భామల వ్యవహారం ఉంది ట్రిపుల్ ఆర్లో సీతగా చేసిన ఆలియా భట్ మళ్ళీ తెలుగు సినిమా చేయడానికి ఎలాంటి ఆసక్తిని కనబరచలేదు ఒకసారి టాలీవుడ్లో కనిపించాం చాలా అనుకుంది తాజాగా జాన్వీ కపూర్ వ్యవహారం ఇలాగే ఉండబోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పటికే కమిట్ అయిన చెర్రీ బుచ్చిబాబు ప్రాజెక్టు తర్వాత మరో తెలుగు ఫిలింకు సైన్ చేయాలా వద్దా అని ఆ ఫిలిం రిజల్ట్ తర్వాత ఆలోచిస్తానంటుందట ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దేవరలో స్టోరీ మొత్తం తారక్ చుట్టూ తిప్పేసి తనని జస్ట్ టిష్యూ పేపర్లా వాడేశారని తెగ బాధపడుతుంది నిజానికి దేవరలో జాన్వి పట్టుమని పదిహేను నిమిషాలు కూడా కనిపించలేదు కనిపించలేదు అనే కంటే ఎడిటింగ్లో అమ్మడి సీన్స్ లేపేశారు అంటే బాగుంటుంది సాహోతో శ్రద్ధాకపూర్ అలాగే వచ్చింది ఫలితం లేకపోవడంతో మళ్ళీ అలాగే వెళ్ళిపోయింది నిజానికి ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగానే ఉంటుంది అంతేకాదు ది బెస్ట్ ఆల్బమ్ శ్రద్ధా కపూర్కు సాహో ఇచ్చింది సినిమా హిందీలో సక్సెస్ అయింది కానీ సౌత్ లో ఫెయిల్ అయింది అలాగే ఆ సినిమా తనకు సెంటిమెంట్ పరంగా కలిసి రాకపోవడంతో టాలీవుడ్ ప్యాన్ ఇండియా మేకర్స్ ఎవరు అమ్మన్ని మళ్లీ రిక్రూట్ చేసుకోలేదు ఇక సమీర రెడ్డి కైఫ్ కైఫ్లను మన వాళ్ళు లోకల్ సినిమాలకు రిక్రూట్ చేసుకున్నా ఆ సినిమా ఫలితాలు బెడిసి కొట్టడంతో చేసేది లేక మళ్లీ ముంబై చెక్కేశారు ఒకవేళ హిట్లు పడినా ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచనలో ఏ బాలీవుడ్ భామ లేదు ఎక్కడి వరకు ఎందుకు మన సమాంత రకుల్ ప్రియమణి లాంటి భామలే సౌత్ లో చేసింది చాలు ఇక హిందీ లోనే తమ కెరియర్ వెతుక్కుందామని చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కోట్లకు కోట్లు పారితోషికాలు ఇక్కడ తీసుకుంటున్నా బాలీవుడ్ లో మెరవాలనే డ్రీమ్ ముంబై బీచ్ ఫేజింగ్ లో మాంచి విల్లాతో సెటిల్ కావాలనే ఆశలు హీరోయిన్లలో పెరిగిపోయాయి అవి సౌత్ భామలకు అంటుకునేసరికి చేసేది సౌత్ సినిమాలైనా ఫోకస్ అంతా ముంబై మీదనే ఉంది దేవరకు జరిగిన డ్యామేజ్ తమకు జరగకూడదు అనే ప్లానింగ్ లో ఎవరెవరున్నారు

ఆల్మోస్ట్ అన్ని ప్రెస్టీజియస్ సినిమాలకి పరిస్థితి ఎదురవుతోంది టీసర్లు ట్రైలర్లు చూపించిన శాంపిల్ ప్రేక్షకుని ఎక్కడికో తీసుకుపోయి కూర్చోబెడుతోంది తీరా సినిమా చేస్తే వాటిని అందుకోవడంలో మేకర్ శరామములుగానే ఫెయిల్ అవుతున్నారు పుష్ప టూ విషయంలో మనకంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంది హిందీ బెల్టే వారు ఎలాగైనా ఈసారి పుష్పరాస్ తమను సాటిస్ఫై చేస్తాడని ఆశపడుతున్నారు అందుకు తగ్గట్టుగానే బజ్ నెలకొంది వాటిని అందుకునేలా మైత్రి మేకర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది అటు సుకుమార్ కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి ట్రైలర్ కటింగ్ మ్యాటర్లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి ట్రైలర్ కట్ సర్ప్రైజింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు వన్స్ ఈ విషయంలో సక్సెస్ అయితే ముందుగా ట్రోలింగ్ నుంచి తప్పించుకోవచ్చన్న సూక్ష్మాన్ని తెలుసుకున్నారు గేమ్ చేంజర్ వరకు వచ్చేసరికి శంకర్ ఇండియన్ టూకు జరిగిన మిస్టేక్ ఇక్కడ జరగకూడదని భావిస్తున్నాడు షూటింగ్ పదే పదే వాయిదాలు వేయడం మానేసి కంటెంట్ కరెక్ట్ గా వస్తుందా లేదా చూస్తున్నాడు అంతేకాదు తాజాగా తమన్తో కూర్చొనిచ్చిన ఇంటర్వ్యూలోనూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని చూపించాడు సోమవారం సెకండ్ సింగిల్ రిలీజ్ చేశాక సినిమాకు రావాల్సిన మైలేజ్ వస్తుందనుకున్నాడు బొమ్మ రిలీజ్ కి ఇంకో యాభై రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రతివారం అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ ను కూల్ చేయాలని చూస్తున్నాడు అలాగే ఇండియన్ టూకు జరిగిన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తన సినిమా మేటర్లో జరగకుండా ఉండాలని భావించి దిల్ కు సినిమా ట్రోల్ కాకుండా చూసుకునే బాధ్యతలను తెలుగు వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది సంక్రాంతి ఫైట్ తరహాలో తెలుగులో దసరా ఫైట్ కనిపించదు ఒకవేళ దసరాకు సినిమాలు రిలీజ్ అయినా తెలుగు వరకు అవన్నీ సినిమాలే మరి ఈసారి దసరాకు హీట్ లేని దసరా చిత్రాలు ఏమేమి చూద్దాం దసరా సీజన్ ను టాలీవుడ్ టాప్ హీరోలు పట్టించుకోవడం మానేశారు వస్తే గిస్తే తమిళ తమ్మీలు మాత్రమే ఈ టైం కుచ్చి ఓ ట్రైలేస్ వెళ్ళిపోతారు కొన్నిసార్లు దసరాకు తమిళ హీరోలే బూస్టింగ్ ఇస్తూ ఉంటారు ఈసారి రజనీకాంత్ అక్టోబర్ పదిని వెట్టయాంతో వస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించేలా జైలర్ ను మించిన సినిమా చూపించాలని చూస్తున్నాడు డబ్బింగ్ వెర్షన్ పిక్చరే అయినా ప్రేక్షకులకు వెట్టయాన్పై కొంతవరకు నమ్మకం ఉంది అలాగే గోపీచంద్ విశ్వం అక్టోబర్ పదకొండు నొస్తోంది కాకపోతే ఈ సినిమాకు ఇంకా బజ్ రావాల్సిందే దర్శకుడు శ్రీనువైట్ల ఒకప్పట్లా ఫామ్ లో లేకపోవడంతో విశ్వం అంతలా కనిపించడం లేదు కానీ లేదంటే లెక్క మరోలా ఉండేది గత కొంతకాలంగా ఆఫీస్ మీద అలుపెరగని ఫైట్ చేస్తున్న సుధీర్ బాబు ఈసారి ఎమోషనల్ అయ్యాడు దానిలో భాగంగా మా నాన్న సూపర్ హీరోతో వస్తున్నాడు భావోద్వేగాలు బలంగా ఉండే ఈ ఫ్యామిలీ డ్రామాకు యు సంస్థ బేకప్ ఉండడం రిలీజ్ పరంగా ప్లస్ కానుంది కన్నడ హీరో ధ్రువ సర్జా మార్టిన్ను అక్టోబర్ పదకొండున ఏకంగా పదకొండు భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు వైలెంట్ యాక్షన్ బలంతో ఈ సినిమా దర్శనమిస్తోంది అలియా భట్ బాలీవుడ్ మూవీ జిగ్రాను తెలుగు డబ్బింగ్ చేసి మరీ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు ఇక అక్టోబర్ పన్నెండున సుహాస్ జనకైతే గనకను దిల్ రాజ్ పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాడు చిన్న చిత్రమే అయినప్పటికీ కంటెంట్ సినిమా కావడంతో గట్టిగా కొట్టొచ్చనే లెక్కతో ఉన్నాడు టాలీవుడ్ ఆడియన్స్ చిన్న చిత్రాల్లోనే కంటెంట్ పెద్ద హీరోలతో ప్రయోగాలు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదా కోలీవుడ్ మాలీవుడ్ ఆడియన్స్ రిసీవింగ్ మన ప్రేక్షకుల్లో ఎందుకు లేదు ప్రయోగాలు అంటే కోలీవుడ్ మాలీవుడ్ అనే అభిప్రాయంలో తలుగు ఆడియన్స్ ఉన్నారు అక్కడి టాప్ హీరోలు మాదిరిగా మన దగ్గర టాపర్లు ప్రయోగాలు చేయలేరు అనే అభిప్రాయం ఉంది అయితే ఇది నిజమే కాకపోతే అక్కడ టాప్ హీరోలు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఎంకరేజ్ చేసిన అక్కడి ఆడియన్స్ మాదిరిగా మన టాప్ హీరోలను మన అభిమానులు ఆదరిస్తారా అసలు అలాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఎంతవరకు ఆమోదిస్తారు అన్నది ఇప్పటికీ ట్రేడ్ వర్గాలకు అర్థం కాని విషయం అందుకనే కొత్త దర్శకులు కుర్ర హీరోలతోనే ప్రయోగాలు చేస్తున్నాం పుష్పను చూసారంటే టాప్ డైరెక్టర్ లీడింగ్ హీరో ఉన్నారనే యాక్సెప్ట్ కారణంతోనే ఆడియన్స్ కు వెంటనే సినిమా కనెక్ట్ అయింది ఒకవేళ ఇదే సినిమాను ఇదే సుకుమార్ స్టార్ కాస్ట్ లేకుండా తెరకెక్కిస్తే ఇంతలా గిట్టుబాటు అయ్యేదా అంటే అది డౌటే ఈ సినిమాకి ముందుగా బాలీవుడ్ ఆడియన్సే బ్రహ్మరథం పట్టారు ఆ రీజన్తోనే ఇక్కడ కూడా కొట్టుకుంటూ పోయింది తెలుగులో ప్రయోగాలు చేయాలంటే స్టార్ క్యాస్ట్ లేకుండానే సినిమాలు తెరకెక్కించాల్సి ఉంటుంది అలా వచ్చిన సినిమాలకు సరైన ప్రమోషన్ దొరికి ఆడియన్స్ లోకి వెళితే ఏమాత్రం కొత్తగా ఉన్న ఆ కంటెంట్లను ఆడియన్స్ వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నారు తరుణ్ భాస్కర్ అజయ్ భూపతి లాంటి దర్శకులు వస్తారు వీరు చేసే సినిమాలకు స్టార్ క్యాస్ట్ చూడకుండానే థియేటర్లకు రావాలని చూస్తున్నారు అంటే వీరి నుంచి వచ్చే కంటెంట్ ను ప్రేక్షకులు నమ్ముతున్నారు ఇక కొత్త వారు ఇంప్రెసివ్ గా వెళ్లే అటెంప్ట్స్ కు మన ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు డెబ్యూ దర్శకులు చేసే సినిమాలు టీజర్ గ్లిమ్స్లతో ఏ మాత్రం కన్విన్సింగ్ గా అనిపించినా చేసిన కుర్ర హీరోలు ఎవరో తెలుసుకోకుండానే మౌత్ టాక్ ఆధారంగా థియేటర్స్ కు వెళ్లాలని ప్రేక్షకులు చూస్తున్నారు ఇక టాప్ హీరోలు ఇదే ప్రయోగాలు చేస్తామంటే మాత్రం ఒప్పుకోవడం లేదు అప్పటికీ ఇప్పటికీ మా హీరోను మ్యాసివ్గానే చూస్తాం ఫార్ములా కథలోనే ఆస్వాదిస్తామని చెబుతున్నారు అయితే ఈ ప్రాబ్లం సౌత్ లో ఒక్క టాలీవుడ్లో మాత్రమే ఇలా తగలడింది వేరే చోట ఎక్కడా ఇలా లేదు మన లీడింగ్ హీరోలు ఇప్పటికే పలుమార్లు ప్రయోగాలు చేసి బొక్కబోర్లా పడ్డారు ఈ కారణంగానే తెలుగు టాప్ హీరోల నుంచి ప్రయోగాలు రావడానికి లేట్ అవుతోంది ఒకవేళ వచ్చిన ఫామ్ లో ఉన్న దర్శకులతోనే ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు అది కూడా ఫార్ములా కథలను దాటకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు జయం రవి కేనిషా ఫ్రాన్సిస్ అనే సింగర్ తో రిలేషన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ రీజన్ తోనే జయం రవి తన భార్యకు విడాకులు ఇచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి దీనిపై కేనిషా ఫ్రాన్సిస్ తాజాగా క్లారిటీ ఇచ్చింది జయం రవిని అతని భార్య అత్తగారు ఇద్దరు మానసికంగా వేధించారు మానసికంగా గాయపడిన జయం రవి నా దగ్గర చికిత్స తీసుకుంటున్నాడు మేమిద్దరం కలిసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ లో ఉన్నట్టుగా తెలిపింది ఆర్తి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చింది ఐఫా వర్డ్స్ కు హాజరైన బాలయ్య బాబు తన వారసుడు మోక్షజ్ఞ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మీ వారసుడి సినిమా ఎప్పుడు మొదలు కాబోతోంది అని అడిగిన ప్రశ్నకు మోక్షజ్ఞ మొదటి సినిమాని డిసెంబర్ లో లాంచ్ చేస్తున్నామంటూ బదులిచ్చారు బాలయ్య రాజమౌళితో సినిమా చేసే ఆలోచనపై అశ్విని దత్ తన మనసులో మాట బయట పెట్టారు ఆయనతో మళ్లీ ఓ సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని కాకపోతే అది కుదరడం లేదని ఇప్పటికీ ఆశ ఉందని అశ్విని దత్ చెప్పుకొచ్చారు రెండు వేల నాలుగులో షింబు జ్యోతికల కాంబోలో వచ్చిన మన్మద ఇరవై సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అవుతోంది అక్టోబర్ ఐదున తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ కోసం తెలుగు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అర్షద్ వర్సీ తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో ప్రభాస్పై చేసిన కామెంట్స్ కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందే దానిలో భాగంగా తాను అన్నది హీరోని కాదని పాత్ర గురించి మాత్రమే విమర్శ చేశానని ప్రభాస్ గురించి తాను అన్న మాటలను వివాదం కోరుకునే కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చాడు